జైల్లో పెట్టినందుకు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా స్పందిస్తున్నాయి. దానిలో నిరంతరము తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క నిరసన దీక్షలు కానీ మౌన దీక్షలు కానీ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాసినటువంటి రాజ్యాంగంకు విరుద్ధంగా మరి ఏదైతే నిర్బంధాలు చేస్తుందో, తప్పుడు కేసులు అక్రమంగా చంద్రబాబు నాయుడిని కేసులు పెట్టి లోపడేసినటువంటి మాట, ఆయన నిరంతరం కూడా ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజలు ఎట్లా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పనులు సేవలు పర్వాలని ఆయన మీద ఈ తప్పుడు కేసులు పెట్టేసుకోవడానికి పూర్తిగా ఖండిస్తుంది. అతి త్వరలో ఆయన రిలీజ్ కావాలనేదే మా అందరి యొక్క వేదన ఆవేదన. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారి ఏది ఏమైనా మంచి మంచి జరుగుతుంది, చెడు చెడు జరుగుతుంది. ఆకాశం మీద ఉమ్మి ఉంచితే ఆకాశం తప్పదు, దానికి కానీ మంచి కానీ చెడు కానీ యావత్తు ప్రజానీకం చూస్తుంది. యావత్తు ప్రజానీకం వాళ్ళు నిరంతరం ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఓన్లీ పార్టీలే కాకుండా ఇక్కడ స్వచ్ఛందంగా ఫ్యామిలీస్ అన్నీ పిల్లా జిల్లాలతోనే రోడ్ల మీదకి వస్తున్నటువంటి మాట మనం మరవలేము. అదే కాకుండా ఇవాళ ఐటీ పీపుల్ ఆయన చేసినటువంటి విజన్ 2020లో అభివృద్ధి చెందినటువంటి జాబులు వచ్చినటువంటి ఐటీ పరిశ్రమ పెరిగిందని దానికి ప్రతి ఒక్కరు మరి హరికృష్ణ గారి అర్థం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని దానికి వాస్తవానికి ఒకరోజు పోయినా రెండు రోజులు పోయినా కానీ వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం పోటీ డేస్ అన్నాక కూడా ఇంకా ఎక్కువ రోజులైనా కానీ మళ్ళీ 5 రోజులు పొడిగించుడు నేను అంది ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలు దానికి తప్పకుండా తిరుగుబాటు చేసి వాళ్ళ యొక్క చేసినటువంటి కార్యక్రమాలకు ఎండగడతారు, వాళ్ళకు తగిన శాస్త్రం చెప్తారనండి చెప్పడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికైనా ప్రభుత్వం